స్థానిక దుర్గా నగర్ కాలనీలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఐరన్ లాకర్ ను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. స్వామివారి సేవలో ఎల్లప్పుడూ ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ రామగణేష్, కార్పొరేటర్ గడ్డం రమణ భక్తులు పాల్గొన్నారు. గిరింపేట దుర్గా నగర్ కాలనీలో నెలకొన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇక్కడ చాలా మంది అయ్యప్ప భక్తులు పూజలు చేసుకుంటూ మాలలు వేసుకుంటూ ఇరుముడి చెల్లిస్తూ ఇక్కడి నుంచి బయలుదేరి శబరిమలకి అన్ని అయ్యప్ప దేవాలయాలకు పోయేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అటువంటి అయ్యప్ప దేవాలయంలో పెద్దలు ఈ ఆలయ ధర్మకర్త ఆయన టోటల్గా ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసిన పెద్దలు ఆయన సమక్షంలో అయ్యప్ప స్వామి ఆభరణాలని వెండి ఆభరణాలని భద్రపరచలే దానికోసం ఒక 1.5 సంవత్సరం ముందు చెప్పడం జరిగింది. ఇదే గుళ్ళో నేను కూడా 3 సార్లు మాల వేసి ఇక్కడే ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దేవాలయానికి పోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వెండి సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇంట్లో పెట్టుకుంటున్నాను, భయంగా ఉంది, భద్రపరిచే దానికోసం అనే బాధతో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక భక్తుడిగా, ఒక అయ్యప్ప భక్తుడిగా, ఆలయ ధర్మకర్తగా, ఒక పెద్ద మనిషి, ఈరోజు 95 సంవత్సరాలకు పైబడిన పెద్ద ఆయన ఆ మాట చెప్పడాననేసి గుర్తుపెట్టుకునేసి మన అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ గుడికి వెండి ఆభరణాలను భద్రపరిచే దానికోసం గాడ్రేజ్ లాకర్ కావాలని, అది కూడా పెద్ద సైజుతో దాదాపు 12 లక్షల రూపాయలు విలువతో ఈరోజు దుర్గా నగర్ కాలనీ అయ్యప్ప గుడికి బహుకరించడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ గోడలో భద్రం చేసి దానికి అన్ని విధాలుగా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కావాలన్నా అవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈరోజు దాన్ని పూర్తి చేయడం, దాంట్లో అయ్యప్ప భక్తులు కానుకలుగా వేసిన ఉచితంగా ఇచ్చిన వెండి సామాగ్రిని బంగారు సామాగ్రిని కూడా అందరినీ దాచిపెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదనేసి కూడా ఈరోజు నుంచి నిశ్చింతగా అయ్యప్పే కాపాడుకుంటాడనేసి కూడా తెలియజేస్తూ అయ్యప్ప ఇటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు నేను మరొకసారి స్వామియే అయ్యప్ప కృపకు పాత్ర ఉంటాడనేసి ఎల్లప్పుడూ ఉంటాడు.